Hi, this is Srinivas Achari. You are watching my YouTube channel, The Humanist Way. శాంతి కోసం ఎంతటి వారినైనా క్షమించేవాడే అసలైన ధైర్యవంతుడు. నెల్సన్ మండేలా ప్రవచించి ఆచరించిన ఈ సూత్రం మామూలు వాక్యంలా అగుపించినా ఆయన తన దశాబ్దాల జాతి వివక్ష జీవితంలో అనుభవించిన క్రూరమైన అవమానాలకు బదులు తీసుకోకుండా ఉండడానికది మహత్తర మంత్రంలా పనిచేసింది. సామరస్యాల్ని పూయించింది. నాకు తెల్లదొరతనమూ వద్దు, నల్లదొరతనమూ వద్దు, దక్షిణాఫ్రికా జనులంతా రంగు ఏదైనా ప్రజాస్వామ్య స్వేచ్ఛాయుత వాతావరణంలో జీవించాలి, ఇదే నా లక్ష్యం అనే ఆయన మాటల వెనుక ఉన్నది క్షమాగుణమే, సౌభ్రాతృత్వమే. తన సుదీర్ఘ 27 ఏళ్ల కాలపు జైలు జీవితంలో 1964 నుండి 1982 దాకా 18 ఏళ్లపాటు గడిపిన గది సైజు 8x7 అడుగులు. ఇప్పటికీ వివిధ దేశాల ప్రముఖులు, స్వేచ్ఛాప్రియులు ఆ గదిలో 27 నిమిషాల పాటు ఒంటరిగా గడిపి మండేలా ఉద్యమ స్ఫూర్తిని అవగాహన చేసుకుంటూ ఉంటారు. చిన్న కిటికీ సైతం లేని ఆ అరలో అన్నేళ్లు బ్రతికాడంటే ఆయన సంకల్పం ఎంత దృఢమైనదోనని గుర్తు చేసుకుంటారు. చీకటి కలుగులాగే ఉండే ఆ గది రోబిన్ ఐలాండ్లో ఉంది. రోబిన్ ఐలాండ్ జైలులో ఆయన చివరి కేటగిరి అయిన గ్రేడ్ జీ గది. రోజు రాళ్ళు కొట్టడమే అక్కడి ఖైదీల పని. ఆ తరువాత సున్నపు బట్టీల్లో పనిచేయాలి. సున్నపు పొడి కంట్లో పడటం వలన చూపు దెబ్బతింటుంది. మండేలా కూడా దాని బారిన పడ్డారు. జాతిపరంగా ఖైదీలను విడదీసి నల్లజాతీయులకు తక్కువ రకం భోజనం పెట్టేవారు. 1968లో ఆయన తల్లి చనిపోయినా, 1969లో ఆయన పెద్ద కొడుకు చనిపోయినా వారి అంత్యక్రియల హాజరుకు అనుమతి లభించలేదు. 6 నెలలకొకసారి ఒకరిని కలవవచ్చు, ఒక ఉత్తరం రాసుకోవచ్చు. మాటలపై రాతలపై నిఘా ఉంటుంది. అన్నిటికంటే జుగుప్సాకరమైనది ఏమంటే ఈ జైలులో ప్రతి గురువారం జీవిత ఖైదు అనుభవిస్తున్న వారిని బయటకు తీసుకువెళ్ళి వారితో 6 అడుగుల గుంట త్రవ్వించి అందులో దిగమనేవారు. దిగగానే శ్వేతజాతి జైలు వార్డు ఉద్యోగులు వారిపై మూత్ర విసర్జన చేసేవారు. ఇలా ప్రతివారం నెల్సన్ మండేలా ఒళ్ళు కూడా వారి మూత్రంతో తడిసేది. తిరిగి ఆ గుంటను ఖైదీలతోనే పూడ్చివేయించి గదుల్లోకి తీసుకువెళ్ళేవారు. ఒక్కోసారి నెల్సన్ మండేలా ఒక్కరినే తీసుకువెళ్ళి శవాన్ని కప్పిపెట్టేలా 6 అడుగుల కోతి ద్రవ్యించి అందులో పడుకోమనేవారు. తన పని అయిపోతుందా అనుకునేలోపు ఆయనపై మూత్రవిసర్జన చేసేవారు. సాయుధ పోరుతో ప్రభుత్వాన్ని కూలదేసేందుకు కుట్రపన్నాడనే నేరారోపణపై నెల్సన్ మండేలా 5 ఆగస్టు 1962లో పోలీసులు అరెస్టు చేశారు. ఆ క్రమంలో జూలై 1963లో కేసు విచారణలో మండేలా కోర్టులో ముద్దాయిగా చేసిన 3 గంటల ప్రసంగం ఆయన రాజకీయ లక్ష్యాన్ని ప్రపంచం దృష్టికి వచ్చేలా చేసింది. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఆచారి. యూఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్, ది హ్యూమనిస్ట్ వే.